మనతో పాటు కన్నెస్వామి నందారం సందీప్ గౌడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సందీప్ గౌడ్ గారు, చాలా అద్భుతంగా అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం ముగిసింది. ఈరోజు మీరు ధన్యులైనట్టే, ఎందుకంటే అరుణ్ గురుస్వామి గారు పెద్ద పెద్ద విఐపీలు కూడా అందుబాటులోకి రారు, అంటే ఆయన అంత బిజీగా ఉంటారు. అట్లాంటిది అరుణ్ గురుస్వామిని మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇక్కడికి వచ్చి ఈ పూజను జరిపించడం ఎట్లా అనిపించింది? మొట్టమొదటిసారి మాల ఇంత అద్భుతంగా. చాలా సంతోషంగా ఉంది, అంటే ఇంత ఇంత వేలాదిగా ప్రజలు తరొస్తారని అనుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 6-7 థౌసండ్ మెంబర్స్ రావడం జరిగింది. స్వాములు కూడా అధిక సంఖ్యలో వచ్చి మాకు పూజ, స్వాములు ఉండడం వల్ల కూడా మాకు కూడా కొంచెం హ్యాపీ ఉంటుంది. ఓన్లీ సివిలే కాకుండా కూడా స్వాములు కూడా ఉండ అంత జనసంద్రంతో స్వాములు జనసంద్రంతో నిండిపోయింది మొత్తం. నాకు తెలిసి మీలాగా మొట్టమొదటిసారి మాల వేసిన కన్యస్వాములు నాకు తెలిసి ఒక 1000 మంది వరకు వచ్చి ఉంటారు. వాళ్ళే ఒక 1000 మంది ఉండి ఉంటారు, ఎందుకంటే ఆటపాటల్లో ఎక్కువ కన్యస్వాములే కనిపించారు. చూసారా ఎట్లా అనిపించింది? చూసాను, చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. పూజ ఇంత ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. అయ్యప్ప ఆశీస్సులు మా మీద, మాల వేసిన ప్రతి ఒక్కరి పైన కూడా ఉండాలని మంచారా కోరుకుంటున్నాను. ప్రతిసారి మీరు చేసే కార్యక్రమాల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు ఇక్కడికి 1000 మంది వచ్చినా వాళ్ళందరి నుంచి ఒకటే మాట, చాలా చోట్ల అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు జరుగుతాయి, ఈ సెట్టింగ్ చూసి అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత భారీ సెట్టింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎట్లా వేయించారు అని చెప్పి. కేరళకు సంబంధించిన వాళ్ళు అంట కదా? సేలం టీం అండి, యాక్చువల్గా మొత్తం తమిళనాడు నుంచి వచ్చింది సేలం. వాళ్ళు 2 డేస్ బ్యాక్ వచ్చారు ఇక్కడికి. 2-3 డేస్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇది మొత్తం అదంతా ఆర్ట్ వర్క్, కుందన్ వర్క్ అంతా, అది డీటెయిల్గా ఉంటుంది. అందుకని మేము స్పెషల్గా మన ఏరియాలు ఇంతవరకు ఎవరు పెట్టలేరు ఇలాంటి పడి కానీ ఈ సెట్టింగ్ కానీ. అందుకనే మనం పబ్లిక్ కూడా కొత్తగా చూపించాలి అని పిలిపించాం. చివరిగా భోజనాలు కూడా మళ్ళీ వండించడం జరిగింది, అంటే అప్పటికప్పుడు వేయాల్సిన పరిస్థితులు. చాలామంది వచ్చారు, ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించిందా మీకు? ఒక 5 థౌసండ్ వరకు మేము అనుకున్నాము, బట్ అది 6-7 థౌసండ్ క్రాస్ అయింది ఆల్మోస్ట్. చాలా సంతోషంగా ఉంది, ప్రాబ్లం లేదు. ఒక 1/2 అవర్ డిలే కావచ్చు భిక్షలో కానీ ఏదో అని. సరే, వాళ్ళ గురించి, స్వాముల గురించి చేసాం కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం ఒక 1/2 అవర్ 15 మినిట్స్ వెయిట్ చేసి కూడా భిక్ష చేసి ప్రతి ఒక్కరు భిక్ష చేసి వెళ్ళారు. ఫైనల్గా రామసేతు ఎట్లా ఉంటుందో సినిమాల్లో చూడటమే, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు, పలానా సినిమాలో చూసావు కదా రామసేతు అంటే ఇదే అని చెప్పి ఆ సెట్టింగ్ అక్కడ కనిపిస్తుంది చాలా అద్భుతంగా. ఎట్లా వస్తున్నాయి అండి ఐడియాలు మీకు? అంటే స్టార్టింగ్ ఒక థీమ్ అనుకున్నాము, ఆ థీమ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలని మేము మా నామ్దార్ ఈవెంట్స్ అని, కన్నాటాకూర్ అని కొన్ని ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళతో ఒక 2-3 డేస్ డిస్కషన్ చేసినాం. ఏది పెడితే పబ్లిక్లో బాగుంటుంది, ఏది మనం కొత్తగా తీసుకురావాలగలుగుతాం, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇప్పుడు రామసేతు, ఇప్పుడు రాముడు శ్రీలంకకి ఎలా వెళ్తారు, అదంతా కూడా మేము క్లియర్ కట్గా ఇక్కడ చూపించడానికి ప్రయత్నించాం, సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, యూత్కి ఇట్లాంటివే తెలియాల్సిన అవసరం ఉంది. జనరల్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయినప్పటికీ ఇవన్నీ మీరు మరొకసారి కళ్ళకు కట్టినట్టు చూసి వాళ్ళలో కూడా కొత్త ఆసక్తిని రేకెత్తించారు. అంత అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన భక్తులకు కానివ్వండి, మీకు సహకరిస్తున్న ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరికీ ధన్యవాదాలు. చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా పబ్లిక్ మాకు సపోర్ట్ చేసి, ఖచ్చితంగా ఏ ప్రోగ్రాం చేసినా, ఈవెన్ దసరా కానీ గణేష్ కానీ ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ చేయడానికి పబ్లిక్ మాకు అందరూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి మార్పు చేర్పు లేదు. ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో మీకు చూపించడానికి బీరం కూడా ప్రజలకు మేము రెడీగా ఉన్నాం. ఎట్లా చాలా ఉత్సాహంగా ఆటపాటలు ఆడారు, ఎట్లా అనిపించింది ఓవరాల్గా ఈ అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం? చాలా బాగా అనిపించింది. ఇది నిన్న మొన్న అనుకున్నాడు కాదు, ఒక 1 వీక్ నుంచి దీని గురించి, దీని మీద కూర్చొని అన్నీ వేసుకొని అంతా వేసినాం కాబట్టి ఇటు వరకు సక్సెస్ అయింది ఇది. నేను 3rd టైం, ఒకటే సన్నిధానం మేమంతా. ఇట్లా జాగ్రత్తగా చూసుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి కన్యస్వామిని. ఎట్లా అనిపించింది అండి, ఏం చెప్తారు? మాకంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ బీరంగూడలోనే ఇది చాలా హైలైట్ అయింది, ఇది చాలా బాగా చేశారు పడిపూజ. అందులో అది కాకుండా అన్నదానంలో అంత దాదాపుగా 1500 మంది పైగా దాటారు స్వాములు కూడా. ఒకే సమయంలో అంతమందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు. సరే, బాగానే చేశారు, బాగానే చేసి బాగా అందించారు. ఇవి కూడా పడిపూజ కూడా చాలా భారీగా చేశారు. ఇది ఒక అంటే ఒక ఇప్పుడున్న యూత్కి, జనరేషన్కి ఒక మంచి ఒక ఇది అనేది, ఆధ్యాత్మికత అనేది అందించారు అందరికీ. దీనివల్ల అందరూ స్వాములు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
అదే నేను కూడా ఏమంటున్నా అంటే ఎంత హైలైట్ అయింది అనడం కన్నా ఎంత ఆధ్యాత్మికత ఇక్కడ కనపడింది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడింది. రామసేతుని చూసారా అండి ఎట్లా ఉంటుంది అనేది? అవును చూసామండి, అందరికీ మాకు కళ్ళ కట్టినట్టు అన్నీ చూపించారండి. అట్లాగే భారీ సెట్టింగ్ అరుణగురు స్వామి రావడం కూడా చాలా హైలైట్ అయింది. స్వాములు కూడా అందరూ వచ్చారు, అందరూ బాగా వచ్చి బాగా కోఆపరేట్ చేశారు, అంతా బాగా జరిగింది. అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అందరూ, స్వాములు కానీ అందరూ కానీ అంతా బాగా సెట్టింగ్స్ కానీ అంతా చాలా బాగున్నాయండి. అంతా కొత్తదనంగా ఉంది. అరుణ్ గురుస్వామి గారు చాలా పూజలకు అటెండ్ అవ్వకపోవచ్చు, ఆయన చాలా బిజీగా ఉంటారు, మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ఈ క్రతువు అంతా జరిగింది. అది సందీప్ పూజ చేసుకున్న అదృష్టం అండి. ఆ అదృష్టం అనేది అంతా ఎవరికి రాదు, ఆ సందీప్కి వచ్చిన అవకాశము. ఎందుకంటే అరుణ్ గురుస్వామి ఇంతవరకు బేరం కూడా వచ్చిన దాకా లేవు, కానీ సందీప్కి ఒక ఆయన చేసుకున్న దానివల్ల వచ్చింది. ఆయన నరసింహ గౌడ వాళ్ళు చేసిన సేవల ద్వారా ఇది అవకాశం వచ్చింది. దానివల్ల అరుణ్ గురుస్వామి వచ్చారు. ఆ అరుణ్ గురుస్వామి కూడా టైం ఇవ్వడం అనేది చాలా గ్రేటు. ఇక అంటే ఆయన డే పూజలు చేయరంట, అలా అని డే పూజ కూడా అవకాశం ఇచ్చి డే పూజ చేశారు. ఆ డే పూజ చేయడం కూడా అందరూ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చాలా కొత్తదనాన్ని అంటే ఈ మామూలుగా స్వాములు చాలామంది చేస్తారు కానీ, గురుస్వాములు చాలామంది చేస్తారు కానీ ఈ టైప్ ఆఫ్ అట్లా అంటే ఇది ఇట్లా చేయరు. ఈ విధంగా ఇప్పుడు చాలా విధంగా చాలా కొత్త అధునాతనం చేశారు. చాలా స్వాములు అందరూ కూడా ఈ పూజ కట్టిండి చాలా హ్యాపీగా ఆనందంగా ఇంటికి వెళ్ళారు.